డిస్టర్బ్ చేస్తుంది పక్క సీన్. పాట పెట్టుకున్నామండి, డిస్టర్బెన్స్ ఏంటి? ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి కదా, పక్కన నిద్రపోతాను. ఇంకా ఏం చేస్తుంటారు తమ్ముడు? బీటెక్ చదువుతాం. ఎక్కడ? విజయవాడ కేఎల్యూ. ఏమంటున్నారు కాలేజీలు? ఏంటిది స్టే గవర్నమెంట్ వస్తుందంటున్నారు. మెజారిటీకి వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు అందరు. వైసీపీయా? మీకేం రావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్? వైసీపీ అయితేనే బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు కాబట్టి. జనాలు సోమరిపోతులు చేస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. సోమరిపోతులు చేయటం కదండి అది, దాన్ని సహాయం అందించడం అంటారు. వాళ్ళు చేసిన వృత్తులకి వచ్చే డబ్బులు ఉపయోగపడతాయి, అంతేగాని దాన్ని ఇచ్చే 15,000కి 10,000కి సోమరిపోతులు అయిపోరు. చాలే తమ్ముడు, రాష్ట్రం నాశనం అయిపోయింది అందరికి తెలుసు. కానీ తెలుసులే అందరికి. సరేగా పిల్లలు పల్లెలో పిల్లలు ఒక్కడన్నా కూలీ పిలిచి వస్తున్నా అడిగేలా పడిపోతాం అంటున్నారు. కానీ నీకు పిల్లలు పనికి రావాలంటారా? మరి మీ నాయన కూలి పని ఎవరు చేయాలి? మీ నాయన మీ పొలంలో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? పెద్దలు పనికి వెళ్తారు, పిల్లలు చదువుకోవాలండి. మీరు కదిలించుకొని అడిగి మళ్ళీ మీరే మర్యాద మాట్లాడమంటే ఎట్లా? కదిలించుకుంది ఎవరు? ప్రశాంత నేను నిద్రపోతున్నా. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడిద్ది. 14 సంవత్సరాలు వచ్చారు అందరు తెలుసు. బాగు చేయడం మామూలు చేయలేదు. నాతో వాదించు మాకు తమ్ముడు. వాదిస్తుంది ఎవరండి? ఎవరు వాదిస్తుంది? జనాలను సోమరిపోతులు చేసి పార్నూకి ఏ కులపోలని ఆడబెట్టాలి ఆడబెట్టకుండా. కులం ఇదే మాట బయట మాట్లాడితే. ఏం పేరు మీ పేరు? బాలిశెట్టి కిషోర్. రెడ్డి కాదు కదా? రెడ్డి అయితే ఏమైంది, ఏదైతే ఏమైంది. మరి ఏదో మీ పార్టీ అన్నట్టు మాట్లాడతావే. పార్టీ ఏ కులంది ఏ మతంది చూడండి, ఇచ్చి చెప్పిన చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సరే ఊర్లో వెళ్తే తెలిసిద్ది. 3 నెలలు ఆగండి, రాడు రాడు మీ కొవ్వంతా దించుతాము. 3 నెలలు ఆగితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా. 23 24లో 23 సీట్లు కూడా మిగిలి. కాస్త మర్యాద మాట్లాడతాం తమ్ముడు. చాలే చాలే అండి, ఊరుకున్నాం కదా, రెచ్చిపోతున్నావు. నేను ఊరుకుంది, వచ్చి మీరు కదిలించుకుంది. ఏం కదిలించుకునేది మరి? లేకపోతే ఏంటిది, ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను. పూనుకో ఎవడొద్దు అన్నాడు, నేను పాటలు పెట్టుకుంటే నీకేంది, గట్టిగా పెడతా చెప్పుకోపో. కండక్టర్ గారు ఇట్లా టోల్ ఎందుకు ఎక్కించారు? అసలుకి పేటిఎం కాళ్ళందరూ బస్సులు ఎక్కిస్తున్నారు. ఏం పేటిఎం? నువ్వు ఫోన్ పేనా? నువ్వు ఫోన్ పేనా? ఎక్కువ మాట్లాడుకు. హలో, విజయవాడ పోతున్నాను రా. పక్కనే వైసీపీ వాడు తగిలాడు, ఏదో సెట్ అని చెప్పాడు. బాగా సెట్ గీసాడట.